మహబూబ్నగర్లో పోలింగ్కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 5 జిల్లాల్లో 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మహబూబ్నగర్ మోనప్పగుట్ట కమ్యూనిటీ హాల్లో కలెక్టర్ రొనాల్డ్ రోజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈసారి ఓటింగ్ శాతం ఎలా ఉంది, అలాగే ఓటర్లకు ఆయన ఏం సలహాలు ఇస్తారనేది చెప్పడానికి ఆయనతో మనతో పాటు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి. ఇప్పుడు పోలింగ్ కూడా ప్రారంభమైంది. సో ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరగాలనేది మీరు ఆకాంక్షించారు. ఓవరాల్గా ఏర్పాట్లు ఏం చేశారు, ఓటర్లకు మీరు ఏం చెప్తారు? మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మరియు భూత్పూర్ రెండు పట్టణాల్లో ఇవాళ పోలింగ్ 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలు స్టార్ట్ అయినాయి. మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు మహబూబ్నగర్ పట్టణంలో, అలాగే భూత్పూర్ పట్టణానికి 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినాయి. 260 పోలింగ్ కేంద్రాలు కూడా ఇవాళ పొద్దున పోలింగ్ స్టార్ట్ అయినాయి. అందరూ మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజలు కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఈ ఓటు శాతం పెంచడానికి మేమేమనుకున్నామంటే ఒక 90% అయినా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి మన ఓటర్ స్లిప్స్ పంచడము, మన ఆటో ద్వారా వాడుగా తిప్పడము, మరి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవడము, కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రం బయట కూడా మన హెల్ప్ డెస్క్ అని పెట్టేశాము. దాంట్లో ల్యాప్టాప్తో ఒక అబ్బాయి కూర్చుంటారు, ఎవరికి ఓటు ఎక్కడ ఉంది మొత్తం మున్సిపాలిటీ వరకు కూడా అతను చెప్పగలుగుతాడు. అది ఏర్పాటు చేయడం, కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇప్పుడు ఓటర్ స్లిప్స్తో పాటు ఏదేమో ఒక ఐడి కార్డు కూడా తీసుకురావాల్సిన మేము చెప్పడం జరిగినాయి. ఒక 12 గుర్తింపు కార్డులని రాష్ట్ర ఎన్నిక సంఘం వాళ్ళు తీసుకోమని చెప్పారు. ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళకి ఐడి కార్డు తీసుకొస్తే వాళ్ళు ఓటేయడానికి అవకాశం ఉంది. 5 గంటల సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు ఓటేసుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి వార్డుల విభజన జరిగింది సార్, ప్రాంతాలు కూడా మొత్తం చేంజ్ అయినాయి. ఈ విషయంలో మనం ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని మార్గాలు ఉన్నాయి ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి? అంటే మనకి ఇప్పుడు కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే చాలు, 0854224165కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు చెప్పేస్తారు. లేదంటే వాళ్ళ మన రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లు తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకు దాదాపు 125 హెల్ప్ డెస్క్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఈ 125 కేంద్రంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఎక్కడ అడిగితే కూడా మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి ఎక్కడ ఉందని కూడా చెప్తారు. ఈ వార్డుకి సంబంధించిన హెల్ప్ డెస్క్ కాదు, ఇది మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన హెల్ప్ డెస్క్ ఇది. అంటే పోయినసారి పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది మొత్తం అన్ని ఎలక్షన్స్ చూసుకున్నా కానీ, ఈసారి ఓటింగ్లో ఓటింగ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ముఖ్యంగా యూత్ ఓటింగ్ కూడా కొద్దిగా తక్కువ ఉంది ఈసారి, ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఓటు శాతం చాలా ఎక్కువనే ఉంటుందని అనుకుంటున్నాము. ప్లస్ ఈ ఓటర్ స్లిప్స్ పంచి మీ ఓటు ఎక్కడ ఉందని ముందే తెలపడం వల్ల కూడా మేము, ప్లస్ ఇవాళ 2 రోజులు సెలవు కూడా ఇవ్వడం జరిగింది, ఇవాళ లోకల్ హాలిడే ఇవ్వడం జరిగింది, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 90% అయినా ఉంటుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కలెక్టర్ రొనాల్డ్ రోజ్ చెప్తున్నటువంటి వివరాలు. మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి, ఓటరు నమోదుకు ఓటరు యొక్క ఎక్కడ ఉంది తమ ఓటు అని తెలుసుకోవడానికి హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక మిగతా జిల్లాల్లో పోల్చుకుంటే మొత్తం 5 జిల్లాల్లో 17 మున్సిపాలిటీల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 334 వార్డులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి. 1412 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే మొత్తం 812 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సర్లని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి దాదాపు అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ఓటర్ స్లిప్పులు 90% వరకు పంపిణీ చేసినా కానీ ఈసారి వార్డులు విభజించడము, తర్వాత పోలింగ్ కేంద్రాలు కూడా చాలామందికి మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో వేసినటువంటి పోలింగ్ బూతులు ఇప్పుడు ఉండకపోవచ్చు అని చెప్పేసి ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఈ ఓటు ఎక్కడుందో ముందు తెలుసుకొని అందరూ వెళ్ళి కూడా అక్కడ ఓటు వేయాలని చెప్పేసి అధికారులు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ సాగుతున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.